ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలై మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఒక ఉద్యమ పొలికేక రావడం అక్కడి నుంచి అరవై ఐదు అరవై ఆరు నుంచి మొదలుకొని అరవై ఏడుకు చేరేటప్పటికీ అది యూనివర్సిటీలకు విద్యార్థులకు చేరుకోవటం చాలా ధైర్యశాలు మా స్వామి గౌడ్ గారు నా ముందరనే ఉన్నారు చాలా ధైర్యంగా యాభై ఎనిమిది ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జిఓ అనే పేరుతోనూ కొనసాగినటువంటి టీఎన్జిఓలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో అశాంతం ఉన్నారు తలుచుకోవడానికి ఎన్నో పేర్లు ఎన్నో రకాల కేసులు ఎన్నో రకాల వేధింపులు భయంకరమైన వీడీ యాక్టులు ఉద్యోగాల బర్తరఫ్లు అనుభవించని బాధలే తెలంగాణ చాలా చాలా రకాలుగా ఆనాటి టీఎన్జిఓ నేత ఆమోసును మీసా యాక్ట్ కింద పెట్టి రకరకాల పద్ధతులలో ఉద్యోగాలు తీసేస్తే బద్రీ విశాల్ పెట్టి అనే ఒక వ్యాపారవేత్త బకెట్లు పట్టుకొని బేగం బజార్లో దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం జీతాలు లేకపోతే వాళ్ళ జీతాలు ఇచ్చి కుటుంబాలను కూడా ఆదుకొని అంత మహత్తరమైన పోరాటాన్ని మన టీఎన్జీఓలు కూడా జరిపినారు మన ఉద్యోగ సోదరులు కూడా జరిపినారు అదే పద్ధతిలో ఆనాటి నుంచి నేటి వరకు చివరి ఘట్టం వరకు కూడా మన యొక్క విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా చాలా అద్భుతంగా ముందుకొచ్చి పనిచేసిన అనేక రకాల పోరాటాలు జరిగినాయి ఇందులో ఒక విషయం నేను చెప్పాలి మీకు ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి ప్రకాష్ నేను మధుసూదనాచారి గారు మన మాజీ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు పిడికెడు మందితో మేము కనీసం ఒక ఆరు ఏడు నెలల పాటు ఐదారు వేల గంటల పాటు మేధోమదనం చేశాం ఏమిటి ఎట్లా పోవాలి ఎట్లా జరగాలి ఏం జరిగినా సరే ఈసారి రాష్ట్రం సాధించి తీరాలే ఇంకా మిగిలిన తెలంగాణ అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి మేధోమదనం చేసి అనేక మంది వ్యక్తులను కన్సల్ట్ చేసి చాలా చక్కటటువంటి ఒక స్ట్రాటజీ వ్యూహం రచించుకొని బయలుదేరినాం ఆ బయలుదేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు మనమధ్య ఇప్పుడు లేరు వారికి ఒక గొప్ప విషయం ఏంటంటే జయశంకర్ గారు నేను ప్రతిసారి తలిసే కారణం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణవాది చాలామంది అనేక విషయాల్లో చప్పలు కొట్టాల అనేక మంది అనేక రూపాలలో కాంప్రమైజ్ అవుతారు పదవుల కోసమో డబ్బుల కోసమో రకరకాల రాజకీయ ఒత్తిడిలతోనో పోలీసు ఒత్తిళ్లతోనో కాంప్రమైజ్ అయి నీరు గారిపోయేవారు ఉంటారు కానీ ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేవి ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన రెండవది శనిమారం నాడు పూర్తి స్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారు వారు ఆ రకంగా ఆయన ఆజన్మ తెలంగాణవాది ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడుగు వేయలేదు ఆ రోజుల్లో నేను ఆయనతో చర్చ జరుపుతున్నప్పుడు ఏం చేసినారు జయశంకర్ గారు మీరు అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత నేను అడిగితే ఆయన ఒకటే మాట చెప్పినారు ఎవరన్నా కూడా మీ కేసీఆర్ లాంటి వాడు రాకపోతాడని చెప్పి చాలా కొల ఒక ఐదు మందో పది మందో ఉంటే ఇరవై మంది మీటింగ్ పిలిస్తే కూడా పోయేవాళ్ళం మాట్లాడేవాళ్ళం చెప్పేవాళ్ళం తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పేవారు ఆ సందర్భంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉద్యోగ ఉద్యమానికి జీవం పోసి వాళ్ళ పందాలో వాళ్ళు కూడా తెలంగాణ మహాసభ అని తెలంగాణ జనసభ అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా కొనసాగించినారు అంటే ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అయినంత వరకు సమాజంలో ఆ సోయని ఆ స్ఫూర్తిని కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి ఆ తదనంతరం మరి దశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటగా మేము ఒక నిర్ణయం తీసుకున్న మీ విషయం చాలామందికి తెలియదు ముందు దశలో విద్యార్థులను రానివ్వవద్దు వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉద్యమానికి అదేవిధంగా మన ఎంప్లాయీస్ కూడా మనమే బలి చేసుకోవద్దు తొలిదేశంలో ఉద్యోగులను కూడా రానియవద్దని ప్రజల్లోకి వెళ్దాం మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య పూర్తితో ముందుకు వదవ నిర్ణయంతో వెళ్ళినాం చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రకాష్ గారి ఒక మాట అన్నారు మేము ఎక్కడో భయోస్తును బహుశా ములుగు ప్రాంతానికో ఏదో ఒక దగ్గర పోయి డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాం వారొక మాట అన్నారు అన్న ఈ పిల్లల కొత్త వాళ్ళకి చాలా మందికి తెలిసినట్లేదు తెలంగాణ మనం బాగా ప్రచారం చేయలేకపో లేదు ప్రకాశం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పిల్లలు వచ్చి గ్రూప్ వన్లో కానీ మరో దానిలో కానీ మాకు జరిగే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ సోయి ఉంది లేదని కాదు సరి అయినటువంటి ఆవిష్కరణ చేస్తే సరియైన పద్ధతిలో ఆర్టికల్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మేము ముందుకు సాగినాం ఆ సందర్భంలో అనేక అనుభవాలు అనేక మంది వ్యక్తులు రాజకీయ నాయకులు ఏమో ముసుగు వీరులుగా ఉండడం వాళ్ళ మనసులో ఉన్న రాలేకపోవడం రకరకాల బలహీనతలు ప్రలోభాలు అవన్నీ మనం చూసినాం నేను చెరువు చర్మం చేయదలుచుకోలేదు అనేక రకాల చర్చలు వాదాలు అపవాదాలు హింస పోలీసు కాల్పులు అరవై తొమ్మిదిలో దాదాపు నాలుగు వందల మంది చనిపోవడం ఉద్యమం నీరు గారిపోవడం ఇవన్నీ కూడా ఘట్టాలు మనం చూసినాం మన గమనంలో ఉంది ఈ అమరవీరుల స్మారకం ఇది అమరజ్యోతి ఈ ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమరజ్యోతి తెలంగాణ అమరజ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెల్లో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం అందులో విశాలమైనటువంటి ఒక ఆరు వందల ఏడు వందల మంది కూర్చొని సభలు జరుపుకునేటువంటి హాల్ ఉంది సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమరజ్యోతిలో జరిగిందని చెప్పుకునేటట్టు ఉండాలి అమరుల పేరు ఎప్పటికీ మన నోళ్లలో నాణాలను ఉద్దేశంతో ఆ రకంగా హాల్ నిర్మాణం చేసినారు బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పనిచేశారు కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు చాలా వరకు ఫోటోలు అరవై తొమ్మిది ఉద్యోగం కూడా కలెక్ట్ చేసినాం ఇంకా మిగిలి కూడా చేయాల్సి ఉంది వాటన్నిటిని చేసి మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి దీనికి ఒక ప్రత్యేకత ఉంది అరవై తొమ్మిదిలో కొంత హింస ధోరణి చూపినప్పటికీ నేను ఇదే ప్లేస్లో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపు గారు వారు ప్రముఖ తెలంగాణవాది తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగదనుడు శ్రీ కొండాలక్ష్మణ్ బాపుజీ గారు వారు వారి హౌస్ ఇక్కడనే ఉండేది జలదూష్యం పక్కన ఉండేది ఆ రోజు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టండి అని చెప్తే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని మనం పనులు ప్రారంభించినాం ఆ సందర్భంలో ప్రభుత్వం చాలా కర్కశంగా లోకల్ బాడీస్లో మనం ఎలక్ట్ అయి పెద్ద ఎత్తున రెండు జిల్లా పరిషత్తులు గెలిచి వంద మండలాల పైచీలు గెలిచి సాగర్లో సారీ నిజాం కోచంపాడులో ఎస్ఆర్ఎస్పీ దగ్గర శిక్షణ శిబిరాలు పెట్టుకున్నాం మేమందరం కూడా అక్కడ ఉన్నాం ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా గౌరవం కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది అదే చోట కట్టాలే అమరల స్తూపం అని చెప్పి వాళ్ళు ఇస్తుందని చెప్పి ఇలా అదే జల దృశ్యంలో ఇంత చక్కగా వన్ అఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే వన్ అఫ్ ఇట్స్ కైండ్గా దానిక మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రకంగా నేను చాలామంది నాతో మొదట్లో విభేదించినారు ఉద్యమం అంటే ఆందోళన చేయాలి బస్సులు పెట్టాలి బంధువులకు పిలుపు వేయాలి అనే పద్ధతులు చెప్పినారు నేను చెప్పిన సాధ్యం కాదు సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇన్నిసార్లు మేము రాజీనామా చేసినాము లెక్కే లేదు మంత్రి పదవులు డిప్యూటీ స్పీకర్ పదవులు ఎమ్మెల్యే పదవులు కేంద్ర మంత్రి పదవులు పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలామంది అడిగేవాళ్ళు మీరు రాజీనామా అంటే ఇట్లా ఇసిరి ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం మా ప్రజల మీద మాకు నమ్మకం వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం హింస రాకూడదని అనుకున్నాం ఇంతకుముందు మిత్రుడు దేశభాతి శ్రీనివాస్ గారు చెప్పారు చాలా చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం మాకు ఎంత శక్తి దేవుడిచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకుండానే చూసినాం నా మీద జరిగిన జరిగిన దాడి సమైక్యవాదులు తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు అయినా నేను ఈనాడు బాధపడలేదు నా ప్రజల కోసం నేను పాటపడుతున్నాను కాబట్టి ఈ తిట్లే దీవెనలు అని చెప్పి దాని గురించి నేను బాధపడలే నేను ఉద్యమ నిరాహార దీక్ష జయశంకర్ గారు నేను స్వామి గౌడ్ గారు అప్పుడున్న మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాలు చేసినాం చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య గారు ఫోర్టీన్ ఎఫ్ఐన్ ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మనం నేనే ఆమరణ నిరా దీక్ష కూర్చుంటాయి అది తగేటట్టు లేదు అని నేను చెప్పినాను చెప్పి నేను ఒకటే మాట ప్రకటించిన కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఏదైనా పర్వాలేదు అని ఆ బయలుదేరినా అయితే ఆ సందర్భంగా నేను దీక్షలో కూర్చున్నాను నాతో చాలామంది కూర్చున్నారు చాలా చోట్ల కూర్చున్నారు రకరకాలుగా జరిగింది నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు నీ పరిస్థితి దగ్గరకు వస్తుంది నువ్వు ముందే సన్నగు ఉన్నావు శక్తి లేదు నీకు నువ్వు ఒకసారి కోమాలకు పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు అయితే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకున్నాం తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు బయట ఉన్న జేఏసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కారు దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను అందరి పార్టీల వాళ్ళు మన సహచర ఎంపీ నిన్నటి వరకు కేంద్ర మంత్రి ఆయన అంపశయ మీద ఉంటే తెలంగాణ అయితే పోతుంది కానీ ముందాన్ని కాపాడండి అని చెప్పి ఆయన ప్రధాని మీద లోక్సభ దద్దరి లేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చింది దాని తర్వాత నేను విరమించినాను ఆ తర్వాత కుట్రలు కుహాకాలు వలసవాదులు సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు ఎంత చివరి నిమిషం దాకా కూడా చివరికి ఎంతవరకు పోయిందో మీరు కన్నారు చూస్తారు చూశారు భారతదేశం అంతా కూడా చూసింది పార్లమెంటులోనే పెప్పర్ స్పేల్స్ అల్లే స్థాయికి ఆ స్థాయికి దిగదారన్నారు అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు సరే అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించినాం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కారకుండా ఎవరికి నష్టం తగకుండా ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం ఆ మలుపులో పిల్లలు బలి కావడం చాలామంది చాలా దారుణమైన పద్ధతులు బయలైనారు రకరకాల పద్ధతులలో వాళ్ళు వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కన్ను తెరుస్తుందేమో బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారు వారి ప్రాణాలను త్యాగం చేసినారు ఆ ప్రాణాలకు మనం విల కట్టలేం విలువ కట్టలేం అందిన సమాచారం ప్రకారంగా ఒక ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం మిగతా ఎన్ని రకాలు నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసి బాధ కలిగింది అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువ ఉంటుంది ఏమై ఏమై అమరుల స్థూపం ఏమైంది మాటైర్స్ అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ చాలా యూనిక్గా కట్టాలి నేను చాలా చోట్ల చూసినాను మలేషియా చైనా సింగపూర్ పోయినప్పుడు అక్కడ మాటైర్స్ వాళ్ళు ప్రతి ప్రతి దేశం కూడా గౌరవిస్తారు కాబట్టి మాటైర్స్ ఎప్పుడైనా మాట్లాడితే కాబట్టి అక్కడ మార్టైర్స్ మెమోరియల్స్ నేను చూసినాను ఆ తర్వాత మిథుల్ రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడైన ఆయన్ని పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి వాళ్ళకి అమెత్ సార్ జ్యోతి పట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్ నేను డిజైన్ చేస్తా అని చెప్పి దీప కలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళల్లో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు నేను చెప్పిన ప్లీజ్ గోయాడ్ కొంచెం కాస్ట్లీ అయితే సార్ అదంతా స్టెయిన్లెస్ స్టీల్ అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది టైం కూడా టేకింగ్ ఉంటుంది అంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు మీరు చేయండి ఇది శాశ్వతంగా ఉండిపోయేది రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిన విదేశీ ప్రతినిధులు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమరజ్యోతి దగ్గర రోరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా